పూర్తి చెప్తా ఉన్నా నేను ఒక ఫతాగాల అనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగిన పర్వాలేదు కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా నెక్స్ట్ ఎలక్షన్ నకు 2024 లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా మనుషులు 5-6 మంది కలిసి కూర్చొని తాగితే మనుషులు మృగాలు అవుతారు ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రానికి లికర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు ఈ డబ్బులు వచ్చినాయి అంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన వరుస మరణాలతో ఏపీ రాజకీయం కల్తీసారా మద్యం అమ్మకాల చుట్టూ తిరుగుతోంది గత కొంతకాలంగా మద్యం నియంత్రణ అమ్మకాలు నిషేధం అనే అంశాలపై అధికార ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి ఈ వాదనలకు అసెంబ్లీ కూడా వేదికైంది ముఖ్యమంత్రి జగన్ 2022 మార్చి 23న మద్యం అమ్మకాలు అనుమతులు కారకులు ఎవరో తెలుసునంటూ అసెంబ్లీలో టీడీపీపై విమర్శలు చేశారు అదే సమయంలో మద్యంపై ప్రతిపక్షం అనవసర ప్రచారం చేసి మద్యంపై వచ్చే ఆదాయాన్ని తగ్గేలా చేయడం ద్వారా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు గండి కొట్టాలని చూస్తోందని కూడా అన్నారు దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లను రాష్ట్రంలో వైసీపీ నాయకులే తయారు చేస్తూ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారని టీడీపీ ఆందోళనలు చేపట్టింది రాష్ట్రంలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గిస్తూ మద్య నిషేధం చేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని విపరీతంగా పెంచిందని ఆరోపించింది ఈ వాదోపవాదనలతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిషేధం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది మద్యంపై ఏపీ సీఎం జగన్ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోలు తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అసలు జగన్ ప్రతిపక్ష నేతగా సీఎంగా మద్య నిషేధంపై ఏమన్నారు 2017 డిసెంబర్ 8న విజయవాడ కృష్ణలంక బార్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన సందర్భంలో జగన్ వ్యాఖ్యలివి కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతుంది రెండేళ్లకు మూడేళ్లకు మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం మద్యం నిజంగా తాగాలంటే ఏ ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా ఇది బాగా డబ్బులు ఉన్నోడు సూట్లు బూట్లు వేసుకున్నాడు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో కాస్త కూర్చో తాగి పడిపోయిన ఇబ్బంది ఏంలా కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా పిల్లలంతా చదువుకుంటా ఉన్నారు పిల్లలు చదువులు తప్పుతున్నాయి దారులు తప్పుతున్నారు 10వ తరగతి పాస్ అవుతూనే పిల్లోడు మద్యం షాప్ వైపు చూస్తూ ఉన్నాడు ఊర్లో ఎదురుగానే పిల్లలకు పిల్లలు చదువుపక్క చదువుకుంటా ఉన్నారు ఎదురుగా మద్యం షాప్ కనిపిస్తూ ఉంది రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు పూర్తిగా చెప్తా ఉన్నా నేను ఒక తాగాలనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత 2019 మే 26న ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మద్యపాన నిషేధంపై మీడియా అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానమిది మద్యపాన నిషేధం సంబంధించి నేను వెరీ క్లియర్ గా చెప్పాను గ్రాడ్యువల్ గా చేస్తాం ఫేస్డ్ మానర్ లో చేస్తామని చెప్పాను దాని కట్టుబడి ఒకటేసారి రెవెన్యూస్ ను పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం కానీ రెవెన్యూస్ ను స్లోగా తగ్గిస్తాం ఒక పక్క అవేర్నెస్ తీసుకొని రావాలి మరో పక్క రీహాబ్ సెంటర్లను పెంచాలి రెవెన్యూస్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోవాలి ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్ నాకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్పాను వచ్చిన వెంటనే ఒకే దఫాలో చేస్తానని చెప్పలేదు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక ఖురాన్లా భావిస్తాను ఒక బైబిల్లా భావిస్తాను ఒక భగవద్గీతలా భావిస్తాను 2019 డిసెంబర్ 2వ వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మద్యం దాని దుష్పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ మాటలివి మనిషి ఎప్పుడు తన సెన్స్ ఎప్పుడు కోల్పోతాడు అని చెప్పి గమనించినట్లయితే అధ్యక్ష మనిషి ఎప్పుడైనా కూడా తాగితే ఆ తాగేటప్పుడు ఇంకొక నలుగురు ఆ మనిషితో పాటు జత అయితే
ఐదు మంది తాగుతూ కూర్చుంటే ఒక చోట మనుషుల ఆలోచనలు మారుతాయి, మనుషులు రాక్షసులు అవుతారు అధ్యక్ష. ఎగ్జాక్ట్ గా ఇది ఆపడం కోసమే, ఎగ్జాక్ట్ గా ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే పర్మిట్ రూమ్లు అన్నీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశామని కూడా చెప్పగలుగుతున్నారు. కేవలం దీనికోసమే మనుషులు తాగేటప్పుడు మనుషులు ఐదారు మంది కలిసి కూర్చొని తాగితే మనుషులు మృగాలు అవుతారు. ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గ్రామాలలో అయితే 43,000 బెల్ట్ షాపులను రద్దు చేశామని కూడా సగర్వంగా ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను. 2022 మార్చి 23న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గించేందుకే మద్యంపై ప్రతిపక్షం అనవసర ప్రచారం చేస్తోందని జగన్ ప్రసంగించారు. ఈ పెద్ద మనిషికి బేసిక్లీ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు, ఈ డబ్బులు వచ్చినాయి అని అంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు, ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు రాకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు పుట్టకూడదు. రోజు ఒక పద్ధతి ప్రకారము ఒక ప్లాన్ ప్రకారము ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా కుదేలు చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసే వ్యక్తి అధ్యక్ష ఈ మనిషి. 2014-15లో 11,000 కోట్ల రూపాయలుగా ఉన్న మద్యం అమ్మకాల విలువ రాష్ట్రంలో 2022 మార్చి నాటికి 24,000 కోట్ల రూపాయలకు చేరిందని, ఇదేనా మద్యాన్ని నియంత్రించే పద్ధతి అంటూ ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తోంది. కోవిడ్ కారణంగా మద్యం అమ్మకాలు 2020-21లో తగ్గినా ఆ తర్వాత మళ్లీ ఊపందుకున్నాయి. ఒకసారి ఏపీలో మద్యం అమ్మకాలు ఆదాయం లెక్కలు చూద్దాం. 2014లో లోకల్ మేడ్ లిక్కర్ కేసులు 2,88,99,409, బీర్ కేసులు 174,62,679, 2015లో 3,58,236, 268,63,582, 2016 3,32,26,22, 74,48,985, 2017 3,60,85,468, 2,27,25,813, 2018 3,84,36,484, 2,77,16,16, 2019 2,94,50,171, 2,08,32,409, 2020 91,11,370, 57,97,776, 2021 2,57,56,334, 77,41,009, 2022లో మార్చి 23 వరకు 71,99,734 కేసుల లోకల్ మేడ్ లిక్కర్, 21,37,186 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సమాచారం ప్రకారం 2014-15లో 11,569 కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఏడాది 12,655 కోట్ల రూపాయలు రాగా 2016-2017లో 13,641 కోట్లు, 2017-2018లో 17,291 కోట్లు, 2018-19లో 20,128 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2019-2020లో 20,928 కోట్ల రూపాయలు, 2020-21లో 20,189 కోట్ల రూపాయల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా ఏపీ ప్రభుత్వానికి వచ్చింది. ఇక 2021-22లో మార్చి 23 నాటికి 24,714 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను కొనసాగించడం మంచిది కాదని మాజీ ఐఏఎస్ అధికారి ఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వమైనా ఒకేసారి మద్య నిషేధం అమలు చేసే సాహసం చేయదు, కానీ మద్యం అమ్మకాలపై నియంత్రణ ఖచ్చితంగా ఉండాలని ఆయన అన్నారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో 5-10% మద్యంతో కలిగే దుష్ప్రభావాలపై అవగాహన, పునరావాస కేంద్రాల ఏర్పాటు లేదా నిర్వహణకు కేటాయించాలని, అలా క్రమంగా